అక్టోబర్ 1 నుంచి డిగ్రీ సెప్టెంబర్ 1 నుంచి ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభిస్తున్నట్టు తెలిపారు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ వచ్చే వారంలో ఎంసెట్ ఫలితాలను విడుదల చేస్తామన్నారు మాసబ్ ట్యాంక్ లోని ఉన్నత విద్యామండలిలో డిగ్రీ దోస్త్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ పై సమావేశం నిర్వహించారు డిగ్రీ దోస్త్ మొదటి ఫేజ్ లో 144300 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి చెప్పారు సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ వెబ్ ఆప్షన్ ను ఈ నెల 8న ప్రారంభిస్తున్నామన్నారు ఈ నెల 22 వరకు సెకండ్ ఫేజ్ కొనసాగుతుంది చాలా మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ ఇవ్వకపోవడంతో సీట్ల కేటాయింపు జరగడం లేదన్నారు లింబాద్రి ఇక మొదటి ఫేజ్ లో 51 ప్రైవేట్ కాలేజీల్లో జీరో అడ్మిషన్లు నమోదైనట్టు చెప్పారు ఓవరాల్ గా డేటా చూస్తే ఈ ఫస్ట్ ఫేజ్ లో 44300 క్యాండిడేట్స్ రిజిస్టర్ అయినారు ఈ క్యాండిడేట్స్ లో 118898 118898 క్యాండిడేట్స్ వెబ్ ఆప్షన్స్ ఇస్తే 112683 క్యాండిడేట్స్ వాళ్ళకి అలాట్మెంట్ చేయడం జరిగింది 86791 క్యాండిడేట్స్ వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అంటే వాళ్ళు అడిగిన టాప్ ప్రయారిటీ కోర్స్ వాళ్ళకు రావడం జరిగింది దోస్త్ అనేటువంటి అడ్మిషన్ ప్రక్రియ మొత్తం దేశంలోనే ఒక రోల్ మోడల్ గా విద్యార్థులకు చాలా సులభంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆప్షన్స్ ను ఎక్సైజ్ చేసి తమ ఇష్టం వచ్చినటువంటి కోర్సులో అడ్మిషన్ పొందేటువంటి ప్రక్రియను రూపొందించడం జరిగింది తద్వారా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థిని విద్యార్థులు చాలా బెనిఫిట్ పొందటమే కాకుండా వారు మాక్సిమం వెబ్ ఆప్షన్స్ ఎక్సైజ్ చేసి తమ యొక్క ఇంట్రెస్ట్ కు దగ్గ కోర్సును సెలెక్ట్ చేసుకొని అద్భుతంగా ముందుకు పోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కమిషనర్ గారి దార్శనికతలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని విద్యార్థులకు ఫుల్ ప్లెడ్జ్డ్ మల్టీ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ని బకెట్ సిస్టమ్ ద్వారా విద్యార్థులు ఫుల్ ప్లెడ్జ్డ్ గా ఇంప్లిమెంట్ చేసుకునేటువంటి అవకాశం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే